हेलो बिलीवर्स, वेलकम टू बिलीवर्स अकाडमी। टीएसपीएससी जूनियर लेक्चरर एग्जाम जरूरतनाई। निन्ना जरिगिना फिजिक्स एंड ज्युआलजी एग्जाम संबंधी जनरल स्टडीज पेपर वन संबंधी की एक्सप्लेनेशन चूदा। एटुवंटि क्वेश्चन्स वच्चायि मरी वाटि योक्क आंसर्स ए विधंगा उन्नायि चूदा। मनं विविध आस्पिरेंट्स पंपिंचिन मन फ्रेंड्स पंपिंचिन क्वेश्चन्स तोटि वीडियो तयारु चेयडं जरिगिंदि। सो अन्नी कॉम्पिटेटिव एग्जाम्स की प्रिपेर अय्ये वाळ्ळु मन चानल टेलीग्राम ग्रूप इप्पुडे जॉइन अवंडि। अंदुलो डेली क्विज़ उंटुंदि, अलागे नोट्स पीडीएफ अंदर उचित अंदर जरूरत। सो मैं चैनल चूसा इपड़े सब्सक्राइब दयचे सब्सक्राइब वीडियो ने मोतंगा चूँगी। इधर मैं मैथ्स अलगे केमिस्ट्री इंग्लिश बॉटनी इकोनॉमिक्स संबंधी की कूड़ा क्वेश्चन तो डिस्क्रिप्शन लिंक वाट चूँगी। सो इन मैं निन्न जगह फिजिक्स ज्युआलजी संबंधी जनरल स्टडीस क्वेश्चन वाइयोसार डिस्कस चूँ। फर्स्ट क्वेश्चन इंडियन नेशनल कांग्रेस गुरी राव जरिंदा। सो मनम टापिक मोत्तं डिस्कस चेद्दां दीनि गुरिंचि। इदि इंडियन नेशनल कांग्रेस अनेदि भारत जातीय कांग्रेस 1885 डिसेंबर 28न मन बొంబాయిलो गोकुल दास तेजपाल संस्कृत पाठशालालो मोट्टमोदटिसारि समावेशं एर्पर्चुकुंदि। अयिते दीनि स्थापिंचिंदि एवरु अंटे एवो ह्यूम, अलेन अक्टानियन ह्यूम अने व्यक्ति दीनि स्थापिंचाडु। मरि दीनिकि मोदटि अध्यक्षुडु एवरु अंटे डब्ल्यूसी बेनर्जी। सो चूडोच्चु मरी ఐఎన్సి की ఐఎన్సి अनि पेरु पेट्टिंदि दादाबाई नवरोजी। యాక్చువల్ దీని పేరు ఐఎన్యు, ఇండియన్ నేషనల్ యూనియన్ అని ఏవో హ్యూమ్ పెడితే దాన్ని ఐఎన్సిగా కాంగ్రెస్గా మన దాదాబాయి నారోజీ సూచించాడు అనేం. అయితే ఇందులో మొత్తం 72 సభ్యులు పాల్గొన్నారు. ఇందులో బొంబాయి సమావేశం మొదటి దాంట్లో, అందులో నలుగురు మన తెలుగు వాళ్ళు ఉండడం జరిగింది. సో ఆ కాలంలో స్థాపించిన ఆ కాలంలో వైస్రాయ్ ఎవరు ఉన్నారంటే లార్డ్ డఫ్రిన్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. సో వాటి ఆన్సర్స్ అన్నీ ఈ విధంగా ఒకటి దగ్గర మీకు అందించడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ నెహ్రూ నివేదిక గురించి అడగడం జరిగిందంట. సో మన నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ అనుకుంటాం, కాదండి. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ ఈ నివేదికను తయారు చేస్తాడు. 1928వ సంవత్సరంలో ఉంటుంది. అయితే మోతీలాల్ నెహ్రూకి సపోర్టివ్గా తేజ్ బహదూర్ సఫ్రూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి నెహ్రూ నివేదికను తయారు చేయడం జరుగుతుంది. ఇది నెహ్రూ నివేదికకు సంబంధించి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఇండియన్ హిస్టరీ నుంచే లాహోర్ సమావేశం గురించి వచ్చింది. 1929లో జరిగింది లాహోర్ సమావేశం. సో చూడొచ్చు మనం ఈ లాహోర్ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. సో చూడొచ్చు మనం జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో లాహోర్ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్ తీర్మానం 1929లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, దండి మార్చ్ గురించి. ఇది మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్, ఇంగ్లీష్లో కూడా రావడం జరిగింది. 1930 మార్చ్ 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు దండి మార్చ్ అనేది జరిగింది, చూడవచ్చు మనం ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే మొదటి స్వాతంత్ర దినోత్సవ తేదీ ఎప్పుడు జరుపుకున్నారు? మొదటి స్వాతంత్ర దినోత్సవం అంటే మనం 1947 ఆగస్ట్ 15 అనుకుంటాం, కానీ మన పూర్ణ స్వరాజ్ తీర్మానం తర్వాత 1930లో జనవరి 26ని మొదటి స్వాతంత్రంగా జరుపుకోవాలని ఆ రోజు ప్రకటించారు పూర్ణ స్వరాజ్ తీర్మానంలోనే. సో చూడవచ్చు మనం మొదటి స్వాతంత్ర దినోత్సవ తేదీ అంటే మరి మీకు ఆప్షన్లో ఇది ఇచ్చుంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడొచ్చు ఇది. నెక్స్ట్ సో ఇది రెగ్యులర్గా మనం చేస్తున్న కీని డిస్కస్ చేయడం వల్ల రాబోయే జేఎల్ ఎగ్జామ్ రాసేవారికి చాలా చక్కగా రివిజన్ అయిపోయి మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా నెక్స్ట్ జేఎల్ రాసేవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ వీడియోస్ చూసుకొని వెళ్ళండి. రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇది. సో కొత్త చూసిన వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ అందిస్తూ మీకు సపోర్టివ్గా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ చూడండి, దిశభ విధానాన్ని రద్దు చేసిన రాష్ట్రం అని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సో మరి క్లారిటీగా ఇదే క్వశ్చన్ అడగాడా ఏదో ఒకసారి, మరి దీని ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ చూడండి, తెలియజేయండి చూద్దాం. మీరు పెట్టిన ఆన్సర్ ఏంది, మరి ఆప్షన్స్లో ఏమొచ్చాయి, సో కరెక్ట్ ఆన్సర్ ఏంది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ దిశభ విధానం కలిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత అని కూడా అడగడం జరిగిందంట. సో చూసుకుంటే 6 ఉన్నాయి ఇప్పుడు దిశభ విధానం కలిగి. అవి ఉత్తరప్రదేశ్ 100 స్థానాలతోటి, బీహార్లో 75, కర్ణాటక 75, మహారాష్ట్ర 78, ఆంధ్రప్రదేశ్లో 58. ఆంధ్రప్రదేశ్ రద్దు చేయడం జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించకపోవడం వల్ల మళ్ళీ 2021లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ మన తెలంగాణలో 40 ఎమ్మెల్సీ ద్విసభ విధానంలో శాసన మండలి 40 ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా 6 ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు మనం. మనం ఇక్కడ ఇచ్చిన శాసన మండలి స్థానాలు ఇవి. నెక్స్ట్ తెలంగాణలో జిల్లాల సంఖ్య, ఈజీ క్వశ్చన్. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. మొదలు నిజాం స్టేట్లో అప్పుడు 8 ఉండే, తర్వాత 10 అయ్యాయి విభజన తర్వాత.
తర్వాత 31 గా చేసి తర్వాత ములుగు నారాయణపేట కలిపి 33 జిల్లాలుగా చేయడం జరిగింది మన తెలంగాణలో. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ప్రతి ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇది అదే ఆరోగ్య సూచిలో తెలంగాణ స్థానం ఎంత అని. సో చూడొచ్చు దీని ఆన్సర్ థర్డ్ ప్లేస్లో ఉంది తెలంగాణ ఆరోగ్య సూచిలో. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో దాని నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ కూడా అందించడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మన టెలిగ్రామ్ది. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం ఏ నది ఒడ్డున ఉంది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సో సాలార్జంగ్ మ్యూజియం మూసీ నది ఒడ్డున ఉంది. ఆఫ్ కోర్స్ మనం హైదరాబాద్లో ప్రవహించినది మూసీ కాబట్టి దాని ఒడ్డునే సాలార్జంగ్ మ్యూజియాన్ని కట్టడం జరిగింది. ఇదివరకు ఎగ్జామ్లో రెబకా శిల్పం ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. సో సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. ఆ విధంగా ఇక్కడ అంటే ఒక సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ నుంచి దాన్నే తిప్పి తిప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ వీడియో వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ రాసేవారికి. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణలో ప్రవహించే నది ఏది అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది అని అడిగాడంట. సో తెలంగాణలో ప్రవహించే నదులు చూసుకుంటే మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు. గోదావరి, కృష్ణ, మంజీర, ప్రాణహిత, తుంగభద్ర, వార్ధా నది, భీమా నది, వైన్గంగ. సో మీకు భీమా అని ఇచ్చి ఉంటాడు ఆన్సర్, అదే రైట్. నెక్స్ట్ రాజ్యసభ అర్హతలు చూసుకుంటే భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు అయి ఉండాలి, అదే రాష్ట్రానికి సింధి అవసరం లేదు, పక్క రాష్ట్ర వాళ్ళు కూడా నామినేట్ కూడా అవ్వచ్చు. ఈ విధంగా అర్హతలు చూసుకోవచ్చు. 6 సంవత్సరాలు పదవీకాలం. నెక్స్ట్ లోక్సభ సభ్యుల సంఖ్య చూసుకుంటే 545. సో ఫస్ట్ 525 ఉండే, 31 సవరణ ద్వారా 545కు చేర్చడం జరిగింది ప్రజెంట్ ఎన్నుకునే వాటిలో. సో ఆంగ్లో ఇండియన్లను కూడా ఈ మధ్య తీసేయడం జరిగింది. సో 543గా మనం చూడవచ్చు. నెక్స్ట్ పిఎం శ్రీ పథకం దేని కొరకు ఏర్పాటు చేశారు అంటే సెంట్రల్ స్కీమ్ ఇది. దాదాపు దేశం మొత్తంలో ఒక 14,500 స్కూల్స్, అంతకంటే ఎక్కువ స్కూల్స్ని డెవలప్ చేయడానికి ఒక స్కూల్కి దాదాపు 2 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ కొరకు. నెక్స్ట్ తెలంగాణలో వ్యవసాయ భూమి శాతం ఎంత, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్వశ్చన్ ఇది. సో చూసుకుంటే 52.88% అనేది సో వ్యవసాయ భూమి ఉంది మన తెలంగాణలో. 24.70 చూసుకుంటే అటవీ భూమి ఉంది, 7.46 చూసుకుంటే వ్యవసాయేతర భూమి ఉంది, ఇక మిగతా అది బీడు బంజర భూములు ఉంటాయి. సో ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్, మీకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చూసుకోండి ఇది. నెక్స్ట్ భారత్లో కరువు పీడిత ప్రాంతాల భూమి శాతం ఎంత అని అడగడం జరిగిందంట. సో 42%గా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ జననాల రేటు శాతం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. డోర్ పెట్టి కరువు పీడిత ప్రాంతాల భూమి శాతం అంటే 42%గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ క్వశ్చన్ ఇది, తెలంగాణలో జననాల రేటు శాతం ఎంత. 16.4% చూడవచ్చు తెలంగాణలో జననాల రేటు శాతం 16.4%. నెక్స్ట్ 2011 సెన్సస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో అడిగింది చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత అంటే 382 చదరపు కిలోమీటర్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 2011 సెన్సస్ ప్రకారం ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది, అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఏవి అని ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. సో మనం టాప్ 12గా కొన్ని చూసుకుంటే టాప్ 1లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, 6th పొజిషన్లో తమిళనాడు, తర్వాత రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణని చూడవచ్చు. మన తెలంగాణ 12వ స్థానంలో ఉంది. సో మరి విస్తీర్ణ పరంగా చూసుకుంటే రాజస్థాన్ టాప్లో ఉంటుంది, జనాభా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉండింది 2011 సెన్సస్ ప్రకారం. ఇదివరకు జరిగిన జేఎల్ ఎగ్జామ్స్ అన్నింటిలో 2011 సెన్సస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ రాబోయే జేఎల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ చాట్ బోట్ని ఏ సంస్థ రూపొందించింది అంటే గూగుల్ రూపొందించింది. మరి క్వశ్చన్ క్లారిటీ లేదు, కరెక్ట్ ఏందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బోనాల పండుగ గురించి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సో బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, మహంకాళి ముఖ్యంగా దేవత ఉంటుంది. 2014లో రాష్ట్ర పండుగగా జూన్ 15 రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. బతుకమ్మని బోనాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. నెక్స్ట్ తెలంగాణలో మహిళలు ధరించే వస్త్రం ఏది అట, ఇందులో మీకు ఏ ఆప్షన్స్ ఇచ్చాడో ఒకసారి కామెంట్ చేయండి, ఆన్సర్ చూడవచ్చు. మరి నెక్స్ట్ నాగోబ జాతర గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్లో జరుగుతుంది. పుష్యమాసమైన అమావాస్య రోజు నుంచి ప్రారంభమై 4 రోజుల పాటు నాగోబ జాతర జరుగుతుంది. పెర్సపెన్ ముఖ్య దేవతగా అక్కడ పూజిస్తారు. అలాగే ఇక్కడ 1940లో మొట్టమొదటిసారిగా దర్బార్ నిర్వహించడం జరిగింది, మనం చూసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ గోల్కొండ గూడ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంట. సో ఇందులో
కాకతీయ ప్రతాపరుద్రుడు మొట్టమొదటిసారిగా 11వ శతాబ్దంలో మట్టితోటి మట్టి గోడలతోటి ఈ గోల్కొండ కోట నిర్మించిండు. తర్వాత ఇది సుల్తాన్ కూలీ కుతుబ్ షా తర్వాత ఆధీనం చేసుకొని దీన్ని రాజధానిగా చేసుకున్నాడు గోల్కొండ కోటని. సో మీ క్వశ్చన్ ఏ విధంగా అడిగిండో ఆన్సర్ చూడండి, మరి ఇందులో క్లిక్ అయిందో లేదు. నెక్స్ట్ మక్కా మసీద్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. దీనిని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1617లో నిర్మాణం ప్రారంభించాడు. తర్వాత ఇది మొఘల్స్ కాలంలో మొత్తం హైదరాబాద్లో చూడవచ్చు. దీన్ని కట్టడం పూర్తయింది మొఘల్స్ కాలంలో 1683 టైంలో. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది స్కీమ్ అంటే 2015లో జనవరి 22 నుంచి ప్రారంభమైంది బేటీ బచావో బేటీ పడావో. చూడవచ్చు ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. కంటి వెలుగు స్కీమ్ కూడా రిపీటెడ్, ఇప్పటి వరకు 3-4 టైమ్స్ అడగడం జరిగింది. మొదటి విడత చూసుకుంటే 15 ఆగస్టు 2018లో ఈ స్కీమ్ మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. సో ఇదివరకు సంబంధించిన జైల్ కెమిస్ట్రీకి సంబంధించి తెలుగు సంబంధించిన వీడియోలో అన్ని పథకాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఒకటి దగ్గర రాయడం జరిగింది, ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెక్స్ట్ సీఎం న్యూట్రిషన్ కిట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంది. దీనిని 21 డిసెంబర్ 2022 కామారెడ్డిలో టి హరీష్రావు గారు సీఎం న్యూట్రిషన్ కిట్ని ప్రారంభించారు. నెక్స్ట్ 73, 74 రాజ్యాంగ సవరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి అని అంటే 1993లో వచ్చాయి. 73 చూసుకుంటే ఏప్రిల్ 24, 1993లో వచ్చింది అమలులోకి. 74వ సవరణ చూసుకుంటే జూన్ 1, 1993 నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో లౌకిక సామ్యవాద సమగ్రత పదాలు 42వ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రాలు వాటి రాజధానులు అడిగాడంట. అవి ఏంటంటే మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ఇచ్చి వాటి రాజధానులు అడిగాడు. మణిపూర్కి ఇంఫాల్, అస్సాం డిస్పూర్, అరుణాచల్ ప్రదేశ్కి ఈటానగర్ అండ్ త్రిపురకి అగర్తలా చూడవచ్చు. సో ఈ క్వశ్చన్ క్లారిటీ లేదు. కనుమ డోన్ పర్వతం అంటే ఏంటి అని అడిగిందట, మరి దీనికి కొంచెం క్లారిటీగా ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ధౌలధర్ శ్రేణి ఎక్కడ ఉంది, ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. పర్వత శ్రేణులు ఇచ్చి వాటి యొక్క ఎత్తుల వారిగా ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ధౌలధర్ శ్రేణి ఎక్కడ ఉందని ఇందులో వచ్చింది జువాలజీ ఫిజిక్స్ ఎగ్జామ్లో. ధౌలధర్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ రాజ్యాంగ సవరణ అంటే ఇదివరకు డిస్కస్ చేశాం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993లో చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీది 74గా చూడవచ్చు మనం. నెక్స్ట్ కొన్ని ఆర్టికల్స్ గురించి అడిగారు. ఆర్టికల్ 19 చూసుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది, ఆర్టికల్ 21 క్లాసే ఉచిత ప్రాథమిక విద్య గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి సెంట్రల్ స్కీమ్ పిఎం గతిశక్తి పథకం గురించి అడగడం జరిగింది. దీన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్గా చూడవచ్చు. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 13 అక్టోబర్ 2021 ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇది మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేసే పథకంగా చూడవచ్చు. నెక్స్ట్ కూనో నేషనల్ పార్క్ గురించి అడగడం జరిగిందంట. సో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఏంటి అంటే ప్రాజెక్టు చీతా కార్యక్రమంలో భాగంగా నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చీతాలని తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్లో ఉంచడం జరిగింది. మధ్యప్రదేశ్లో ఉంది ఇది ప్రాజెక్ట్ చీతా భాగంలో చూడవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఏ పీఠభూమిలో ఉందని ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో చూసుకుంటే దక్కన్ పీఠభూమిలో మన తెలంగాణ ప్రాంతం విస్తరించింది. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆ కాలంలో నిజాం పాలన తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రం అనే దానికి బూరుగుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1952 మార్చ్ 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకున ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది అంటే అనంతల మదన్ మోహన్ గారు స్థాపించారు. మొట్టమొదటిసారి దీన్ని తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని చేస్తే తర్వాత పేరు మార్చి టీపీఎస్గా ప్రజా సమితిగా మార్చారు. సో దీన్ని రాజకీయ పార్టీగా మార్చింది ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. దీనికి పార గుర్తుతోటి ఉండేది టీపీఎస్. తర్వాత 1971లో కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ ప్రజా సమితి విలీనమైంది. నెక్స్ట్ పేరిణి నాట్యం చూడవచ్చు, పేరిణి శివతాండం. చాలాసార్లు ఇప్పటి వరకు దాదాపు జైల్ ఎగ్జామ్స్ 5-6 ఎగ్జామ్స్ జరిగితే 4 ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగిన క్వశ్చన్ ఇది. దీన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు. నటరాజ రామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో దీనిని
వార్తల్లో తీసుకొచ్చారు. అంతకుముందు కాకతీయుల కాలంలో జయాప సేని రచించిన నృత్యరత్నావళిలో ఈ పేరేని శివ తండం గురించి డిస్కషన్ ఉంది. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా రిపీటెడ్. మేడారం గ్రామం తాడ్వాయి మండలంలో ములుగు జిల్లాలో జరుగుతుంది జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి జంపన్న వాగు ఒడ్డున సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. 1996లో దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు అప్పటి టీడీపీ గవర్నమెంట్. సో చూసుకుంటే దీని చరిత్ర 12వ శతాబ్దంలో ఇక్కడ మొదటి ప్రతాపరుద్రుడు ఈ సమ్మక్క సారక వారితో యుద్ధం చేస్తారు. ఆ టైంలో చూడవచ్చు మేడారాజు అయిన వారితోటి. ఇది సమ్మక్క సారక జాతర గురించి. నెక్స్ట్ తెలంగాణలో మండలాలు ఎన్ని ఒక క్వశ్చన్ వచ్చిందట. సో ప్రస్తుతానికైతే చూసుకుంటే 594 మండలాలు ఉన్నాయి. సో టోటల్గా చూస్తే 74 రెవెన్యూ మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అలాగే 13 మున్సిపల్ కార్పొరేషన్స్ మన తెలంగాణలో ఉండడం జరిగింది. నెక్స్ట్ టీఎస్ ఐపాస్ గురించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. పోయిన ఎగ్జామ్లో ఐపాస్ విస్తరణ అడిగాడు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్గా దీన్ని చూడవచ్చు. 2016 ఏప్రిల్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ప్రపంచ విస్తీర్ణంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని ఇంకో క్వశ్చన్. సో చూసుకుంటే ప్రపంచ విస్తీర్ణంలో భారత్ మొత్తం 7వ స్థానంలో ఉంది. రష్యా మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ నాటోలో 33వ సభ్యదేశంగా చేరింది అనే క్వశ్చన్ అట. మరి 33 క్లారిటీ లేదు. ఇది 31వ దేశంగా ఫిన్లాండ్ చేరింది. 32వ దేశంగా స్వీడన్ ఇటీవల చేరడానికి మార్గం సుగమమైంది. ఇది చూడవచ్చు నాటో గురించి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా చూడవచ్చు. దీని కారణంగానే ఉక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధం జరుగుతుంది. మన నాటో చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ బ్రిక్స్లో లేని దేశం ఏది అనే క్వశ్చన్ వచ్చిందంట. సో బ్రిక్స్లో ఉన్న దేశాలు ఏంటి చూసుకుంటే బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యాగా చూడవచ్చు, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా అండ్ ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇవి బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు. నెక్స్ట్ భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. జాగ్రఫీ నుంచి తెలంగాణ ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి జేఎల్లో. సో చూసుకుంటే ప్రపంచ విస్తీర్ణం మొత్తంలో భారత్ 2.4% విస్తీర్ణ శాతం ఉంది. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ శాతంతో భారత్ 7వ స్థానంలో ఉంది ప్రపంచంలోనే. నెక్స్ట్ మొదటి జనాభా లెక్కలు అనుకుంటా, ఇది మొదటి జనాభా సేకరణ ఎప్పుడు జరిగింది అనుకుంటా. 1872లో లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు చేశాడు, కానీ శాస్త్రీయంగా జరగలేదు. సో అధికారికంగా చూసుకుంటే 1881లో లార్డ్ రిప్పన్ మొట్టమొదటి జనాభా లెక్కలు సేకరించాడు. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. నెక్స్ట్ జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఎక్కడనో లేదు, మన హైదరాబాద్లో ఉంది సునామీ హెచ్చరికల కేంద్రం. INCOIS గా చూడవచ్చు మనం ఆ కేంద్రాన్ని. నెక్స్ట్ కవి వాత్సల్యం రచయితట. ఈ క్వశ్చన్ మరి కరెక్ట్ లేదు క్లారిటీ, ఒకసారి ఏందో కామెంట్ చేయండి. తెలుగులో మొదటి కావ్యం ఛందస్సు కావ్యం రచయిత ఎవరట. సో ఇది చూసుకుంటే కవి జనాశ్రయంగా ఉంటుంది. అది దాని ఆన్సర్ మల్లయ్య రచనగా చూడవచ్చు. సో ఇంతకుముందు ఎగ్జామ్లో కవి జనాశ్రయం రచించింది ఎవరనో క్వశ్చన్ వచ్చింది. సో ఇది మల్లయ్య రచనగా చూడవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మల్ క్రాఫ్ట్ పెయింటింగ్స్ అలాగే నిర్మల్ కొయ్య బొమ్మల గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇదివరకు ఎగ్జామ్లో, ఈ ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో పొన్కేకారతో చేశారు, రాజస్థాన్ నుంచి వచ్చిన నగిషి కళాకారులు నిర్మల్ కొయ్య బొమ్మలు చేయడం జరుగుతుంది. సో చూడవచ్చు ఇది. నెక్స్ట్ డార్జిలింగ్ టీ గురించి ఒక క్వశ్చన్ చూసుకుంటే, డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చూడవచ్చు మనం. మొట్టమొదటిసారిగా డార్జిలింగ్ టీకే మన భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ డార్జిలింగ్ టీకే వచ్చింది 2004లో చూడవచ్చు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ స్థానం ఎంత అనే క్వశ్చన్ వచ్చింది. ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి. సో 3వ స్థానంలో ఉంటుంది. మరి వరి ఉత్పత్తిలో 2వ స్థానంలో చూడవచ్చు. పత్తి ఉత్పత్తిలో భారతదేశంలోని తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి. నెక్స్ట్ ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుకే. తెలంగాణ రోడ్డు రవాణా వ్యవస్థ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో చూసుకుంటే మొత్తం 1,09,260 కిలోమీటర్ల రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది మన తెలంగాణలో. 61.80% తోటి మన ఉంది ఇది మొత్తం రోడ్డు రవాణా వ్యవస్థ. గ్రామీణంకి సంబంధించి 61.80% చూడవచ్చు. స్టేట్ అండ్ డిస్టిక్ రోడ్స్ 25.39%. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ సంబంధించి ఏరియా చూసుకుంటే 8.25% ఉంది రోడ్డు రవాణా. నేషనల్ హైవేస్ మన తెలంగాణలో 4.56% ఉన్నాయి. సో మొత్తం రోడ్డు రవాణా ఎక్కువగా రోడ్లు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉంది. రోడ్డు సాంద్రత మన తెలంగాణలో 97.49 కిలోమీటర్స్గా చూడవచ్చు. అత్యధికంగా రోడ్డు సాంద్రత మన హైదరాబాద్ జిల్లాలో చూడవచ్చు.
నెక్స్ట్ భీమా నది తెలంగాణలో ఉంది. సో ఇది కాగ్నా ఉపనదిగా ఉంటుంది. భీమా నదికి కాగ్నా అనేది ఉపనది, నారాయణపేట జిల్లాలో చూడవచ్చు. సో మరి ఈ భీమా అనేది కృష్ణాకి ఉపనదిగా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ IUCN. సో దీనిది IUCN అనేది పర్యావరణ సంబంధించి రెడ్ లిస్ట్ ఇస్తుంది. హాట్స్పాట్స్ కొన్ని ఉంటాయి, మొత్తం ప్రపంచంలో ఒక 36 ఉంటాయి. సో మన దేశంలో చూసుకుంటే మొత్తం 4 ఉంటాయి. అవి ఏంటంటే హిమాలయాలు, ఇండో బర్మా రీజియన్, అలాగే వెస్టర్న్ ఘాట్స్, అలాగే సుండా ల్యాండ్గా అది చూడవచ్చు. ఈ 4 హాట్స్పాట్స్గా ఉంటాయి. నెక్స్ట్ ఓజోన్ పొర దెబ్బ తినడానికి కారణం ఏంటి అంటే క్వశ్చను క్లోరోఫ్లోరో కార్బన్స్గా చూడవచ్చు. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి తొలిమెట్టు కార్యక్రమం గురించి అడగడం జరిగిందంట. ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి తీసుకురావడం జరిగింది. FLN ప్రోగ్రాంలో భాగంగా, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 1 నుంచి 5వ తరగతి గల విద్యార్థులందరూ, దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు కనీస సామర్థ్యాలే లక్ష్యంగా ఈ ప్రోగ్రాంని తీసుకురావడం జరిగింది. సో ఇది 2022 నుంచి తీసుకురావడం జరిగింది. చూడవచ్చు ఇది. నెక్స్ట్ SCO గురించి క్వశ్చన్ రావడం జరిగింది. SCO మీన్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా చూడవచ్చు. ఇందులో ఉన్న దేశాలు పాకిస్తాన్, ఇండియా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా అండ్ తజకిస్తాన్గా చూడవచ్చు. మొత్తం ఇవి దేశాలు ఉంటాయి. సో ఇది 2001 జూన్ 15 SCO ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ బీమ్స్టెక్ గురించి కూడా ఒకటి క్వశ్చన్ రావడం జరిగిందంట. బీమ్స్టెక్ మీన్స్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా చూడవచ్చు బీమ్స్టెక్ ఫుల్ ఫామ్. ఇందులో ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్ అండ్ శ్రీలంక ఈ బీమ్స్టెక్లో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి జూన్ 6, 1997 నుంచి ఇవి సభ్యదేశాలుగా చేరి ఇవి ఫామ్ చేసుకున్నాయి బీమ్స్టెక్ని. ఇది చూడవచ్చు. నెక్స్ట్ ఇంకోటి స్వరాజ్యం నా జన్మ హక్కు అని అన్న కవి అన్నది ఎవరు అంటే పోరాటకారుడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా రచించింది ఎవరు అంటే దాదాభాయ్ నౌరోజీ రచించాడు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దాదాభాయ్ నౌరోజీని పిలుస్తారు. సో ఇది దాదాభాయ్ నౌరోజీ రచించారు. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో ఇవి వనబంధు కళ్యాణ్ యోజన గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ట్రైబల్ పీపుల్ కొరకు ఈ పథకం తీసుకురావడం జరిగింది. 28 అక్టోబర్ 2014 ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఎర్త్ గంగా పథకం అని ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ఏంటంటే నామామై గంగే, సో గంగానది పరిరక్షణ కొరకు గంగానదిని శుద్ధి చేయడానికి తీసుకొచ్చిన నమామి గంగే పథకంలో భాగంగా ఇది కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే గంగానది ఒడ్డున ఆర్థిక కార్యకలాపాలు పెంచే లక్ష్యంగా ఈ ఎర్త్ గంగా పథకం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి టీ ప్రైడ్ పథకం వచ్చింది, దాని గురించి అడిగారు. టీ ప్రైడ్ చూసుకుంటే ఫుల్ ఫామ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్గా చూడవచ్చు ప్రైడ్ని. సో మిషన్ భగీరథ గురించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఆగస్టు 6, 2016 మిషన్ భగీరథ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అలాగే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గురించి కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఫిబ్రవరి 15, 2023 వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పథకం తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే భారతదేశంలో మొత్తం 19 జిల్లాలు, అవి ఎక్కడెక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ లడక్లోని 19 డిస్ట్రిక్ట్స్ మన చూసుకుంటే ఉత్తర భారతదేశంలో పశ్చిమ తీరాన మొత్తం ఉన్న 19 జిల్లాలలోని విలేజెస్ని డెవలప్ చేయడానికి తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూసుకుంటే జుగల్బందీ చాట్ బోర్డ్ని తీసుకొచ్చిన సంస్థ మైక్రోసాఫ్ట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. 2023 ఏప్రిల్లో మైక్రోసాఫ్ట్ ఈ చాట్ బోర్డ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల శాతం ఎంత అని క్వశ్చన్ వచ్చింది. ఇది సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో చూసుకుంటే 71% ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మన తెలంగాణలో మొత్తం ఉన్న పాఠశాలల్లో. 41,369 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రైవేట్ పరంగా చూసుకుంటే 26.5% ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం యొక్క సహకారంతో నడుస్తున్నవి 1.6% చూడవచ్చు. నెక్స్ట్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పర్సంటేజ్ ఎంత ఉంది? సో పునరుత్పాదక ఎనర్జీ విద్యుత్ శక్తి ఎంత ఉంది మన తెలంగాణలో చూసుకుంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఇది కూడా 41.17% తోటి 7,439.12 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో ఇది ఉంది.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే ఇది కోల్కత్తా ప్రాంతంలో ఉంది, గార్డెన్ రీచ్ ఏరియాలో మెయిన్ హెడ్ క్వార్టర్ ఇది సౌత్ ఈస్టర్న్ సంబంధించి చూడవచ్చు ఇది. నెక్స్ట్ పీజన్ పి అనే క్వశ్చన్ వచ్చిందంట, మరి క్లారిటీ లేదు, దీన్ని హర్హర్గా పిలుస్తారట. నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, బ్రహ్మ సమాజ్ని స్థాపించింది ఎవరు, అలాగే ఆర్య సమాజ్ని స్థాపించింది ఎవరు. బ్రహ్మ సమాజ్ని రాజా రామ్మోహన్ రాయ్ 1828లో స్థాపించాడు, ఆర్య సమాజ్ని స్వామి దయానంద సరస్వతి 1875లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల ప్రాచీన రాజధాని ఏది తెలంగాణలోని క్వశ్చన్ వచ్చింది. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోటి లింగాలని మనం ప్రాచీన రాజధానిగా చూడవచ్చు శాతవాహనులకు సంబంధించి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, తెలంగాణ కల్చర్ మీద, గుస్సాడి నృత్యం ఏ తెగకు చెందింది అని అడగడం జరిగింది. గుస్సాడిని ఎక్కువగా గోండ్స్ చేస్తారు ఆదివాసీలు, గోండ్స్ చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణలో జీఐ ట్యాగ్ పొందింది ఏది, ఇటీవల రీసెంట్గా అంటే తాండూరు కందిపప్పుకు రావడం జరిగింది. చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్, 2022లో తాండూరు కందిపప్పుకు ఇది రావడం జరిగింది. సో అంతకుముందు చూసుకుంటే నిర్మల్ కొయ్యబొమ్మలకు, పోచంపల్లి పట్టుకు, డోక్రా మెటల్ వర్క్స్కి, అలాగే వీటిని చూడవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డోక్రా మెటల్ వర్క్ గురించి మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్, దీనికి బెల్ మెటల్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని ఉషేగావ్ ప్రాంతంలో గ్రామంలో చూడవచ్చు ఈ డోక్రా మెటల్ వర్క్స్. సో ఇది మన జేఎల్ టీఎస్పీసీ జేఎల్ నిర్వహించిన జువాలజీ ఫిజిక్స్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది వరకు నిర్వహించిన ఎగ్జామ్స్కి కూడా మన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఉంది, చూడవచ్చు. సో నెక్స్ట్ జరగబోయే జేఎల్ ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు, జై హింద్.